మహబూబాబాద్ జిల్లాలోని రామచంద్రాపురంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడు దసరా సందర్భంగా జిల్లాలోని పలువురు దేవీ ఉపాసకులు మండపాలు ఏర్పాటు చేసి దుర్గాదేవిని భక్తి ప్రవర్తనతో 9 రోజులు దీక్ష చేసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంలో కుంకుమ పూజ నిర్వహించారు. కుంకుమ పూజ విశిష్టమైనదని దుర్గాదేవి భక్తులు బొల్లం అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో వీరంటి రామాచారి, కరుణాకర్, సతీష్, పురుషోత్తం, శ్రీనివాస్, అంబాల శ్రీనాథ్, అర్చకులు రాజేష్ శర్మ మహిళలు పాల్గొన్నారు. భక్తితో మంచి మనస్సుతో ఒక్కొక్క పుష్పాన్ని హృదయానికి టాకిస్తూ అక్కడ నిమజాన్ని కల్లా అమ్మవారి ముందు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రీంకారాసన గద్భితానల శిఖాం సౌక్లీం కరాం బిభ్రతీం సౌభరణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రగ్భూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం.
ఏర్పాటైనటువంటి ఈ యొక్క దుర్గాదేవి శరన్నవరాత్రులోత్సవం భాగంగా వివిధ అందరూ కూడా మాలధారణ ధరించి వారి యొక్క విశిష్ట సేవల్ని అమ్మవారికి తమ ఇతోధికంగా సమర్పించుకుంటున్నాం. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. అదేవిధంగా అమ్మవారి యొక్క చల్లని చూపు అందరిపైన ఉండాలని చెప్పేసి కూడా వారు మాలధారణ నిష్ట నియమాలతో పాటిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ దుర్గామాత చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై.